ప్రభుత్వం ఇది వెళ్ళగట్టాలి ఇంకా వీళ్ళకి ఫైనల్ బిల్ ఇయ్యలేదంటారు ఇక్కడ ఏఎన్సీ గారు లేదా అధికారులు మంత్రి గారికి చెప్పాలి లేదా ప్రజలకు చెప్పాల్సింది ఏంటంటే ఒకవైపు పని పూర్తి అయింది ఈ పనిని వీళ్ళు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసినారని ఎల్ఎన్టీకి ఒక సర్టిఫికెట్ ఇచ్చినారు ఎందుకు ఇచ్చిరంటే అది ఇంకో దగ్గర కాంట్రాక్ట్ పెట్టుకోవడానికి మనకి వస్తుందని ఇచ్చినమని అధికారులు చెప్తారు వాడేమంటాడు ఇక నా పని పూర్తి అయిపోయింది నాకు సర్టిఫికెట్ ఇచ్చారు సో నా పని కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయిపోయినాక 2 సంవత్సరాల వరకు నేను మెయింటెనెన్స్ చేయాలి 2 సంవత్సరాలు కూడా అయిపోయింది సో నౌ ఐ డోంట్ హ్యావ్ ఎనీ రెస్పాన్సిబిలిటీ అని ఎల్ఎన్టీ వాడు చెప్తాడు మరి ఉప ఎన్నికల కంటే ముందు మేము ఎల్ఎన్టీ అధికారులు మేమే చేస్తామని బాధ్యత వహిస్తూ ఒక లెటర్ని ప్రెస్కి రిలీజ్ చేశారు కదా అంటే దట్ పర్సన్ ఈజ్ నాట్ కాంపిటెంట్ పర్సన్ మాకు ఎవరికి సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం చెప్తే ఆయన ఉత్తరం రాసి ఇచ్చిండు అని తప్పించుకునే ప్రయత్నం చేస్తారు ఇంకొక అంశం ఇక్కడ నేను అదే చెప్తా ఉన్నాను కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డనే కాదు అన్నారం ఉంది సుందిల్లా ఉంది ఇవన్నీ కాకుండా 100 కిలోమీటర్ల దూరం పోయినటువంటి పైప్ లైన్లు ల్యాండ్ ఎక్విజిషన్లు అండర్ గ్రౌండ్ వేసినటువంటి పైప్ లైన్లు కట్టిన రంగనాయక సాగర్లు మల్లన్న సాగర్లు కొండపోచమ్మ సాగర్లు ఇట్లా చాలా ఉన్నాయి అందులోపల సో వీటన్నింటినీ క్రోడీకరించి చూడాలని అనుకున్నప్పుడు డెఫినెట్గా దీని మీద విచారణ ఎవరు చేయాలి సిబిఐ చేయాలి ఇలా రేవంత్ రెడ్డి గారు మాట మార్చి ఏమంటున్నారు తాను హైకోర్టు సిట్టింగ్ జడ్జికి లేదా హైకోర్టు చీఫ్ జస్టిస్కి ఒక ఉత్తరం రాస్తాను సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపిద్దామంటున్నాడు ఎందుకు మీరు అభిప్రాయం ఎందుకు మార్చుకున్నారు టీపీసీసీ అధ్యక్షుని హోదాలో ఉన్నప్పుడేమో సిబిఐ విచారణ జరగాలని మీరు అడిగినారు అవినీతి జరిగింది అని చెప్పారు మీకు ఇంకో మాట చెప్తా నవంబర్ 1వ తారీఖు రోజు వారి పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గారు ఇదే యనమల రేవంత్ రెడ్డి అనేటువంటి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఇద్దరు పోయి మేడిగడ్డని ఎక్కడైతే కుంగిందో అక్కడ నిల్చొని సందర్శించారు చూసిండ్రు తర్వాత రాహుల్ గాంధీ గారు మాట్లాడినరు కేసీఆర్ అంటే కరప్షన్ కాళేశ్వరం రావు అని చెప్పిండ్రు ఇంకోటి ముందుకు చేసి ఇంకో మాట చెప్పిండ్రు త్వరలో మేము ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తాం కాళేశ్వరాన్ని ఏటీఎంగా వాడుకొని 1,00,00,00,000 రూపాయలు కేసీఆర్ సంపాదించిండు ఆ డబ్బును కక్కిస్తాం తిరిగి ఆ డబ్బును తీసుకుపోయి పేద ప్రజల అకౌంట్లలో వేస్తాను ఇది రాహుల్ గాంధీ గారు అక్కడ మేడిగడ్డ గడ్డ మీద మీడియాతో మాట్లాడినటువంటి మాటలు ఇలా అదే రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో అదే యనమల రేవంత్ రెడ్డి గారు అనేటువంటి వారు టీపీసీసీ అధ్యక్షుడి నుంచి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యింది సో సిబిఐ 3 సందర్భాల లోపల విచారణ జరుగుతుంది ఒకటి హైకోర్టు రాయాలి ఒకటి హైకోర్టు చెప్పాలి లేదా 2 సుప్రీంకోర్టు చెప్పాలి 3 రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉత్తరం రాస్తే కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చి సిబిఐని పంపించాలి టీపీసీసీ అధ్యక్షునిగా ఉన్నప్పుడు నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి ఆధారాలు ఉన్నాయి ఎందుకు విచారణ జరుపుతలేరు బీజేపీ బీఆర్ఎస్ ఒకటనే నేను చెప్తున్నా అని చెప్పి రోజు గొంతు చించుకొని నడిచిన మిత్రుడు ప్రస్తుత ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి ఒక ఉత్తరం రాసి ఒక సింపుల్ లెటర్ రాసి టీపీసీసీ అధ్యక్షుని హోదాలో సంతకం పెట్టిన ఉత్తరాన్ని కింద గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రం అని రాసి అదే లెటర్ను పంపిస్తే సిబిఐ విచారణ చేస్తుంది కదా ఇలా హైకోర్టు జడ్జి చేసినా హైకోర్టు రిటైర్డ్ జడ్జి చేసినా లేకపోతే మేడిగడ్డ పోలీసు వాళ్ళు విచారణ చేసినా లేదా ఏసీబీ వాళ్ళు విచారణ చేసినా ఇవన్నీ ఏమవుతాయి కొంతవరకే లిమిటెడ్గా చేయగలుగుతాయి దీంట్లో పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ అనేటువంటి ఒక సంస్థ ఉంది నాబార్డు ఉంది బిహెచ్ఎల్ ఉంది వాప్కోస్ ఉంది కొన్ని బ్యాంకులు కలిసి కన్సార్టియంగా ఏర్పాటైనటువంటి విజయ బ్యాంక్ నేతృత్వంలో బ్యాంకుల కన్సార్టియం ఉంది ఇవన్నీ కాక కొంతమంది అధికారులు ఉద్దేశపూర్వకంగా తప్పులు చేసినారు వీటన్నిటి మీద విచారణ జరపాలి కదా ఇంత విస్తృతమైనటువంటి కుంభకోణం రాహుల్ గాంధీ గారి నోటి నుంచే 1,00,00,00,000 కోట్లు ఇది ఏటీఎం అని మాట్లాడిన మీరు ఎందుకు ఈరోజు సిబిఐకి ఒక ఉత్తరం రాయండి ప్రధానమంత్రి గారికి ఒక ఉత్తరం రాయండి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో దీని మీద సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేయండి అని ఒక ఉత్తరం పంపుండ్రి అంటే సిట్టింగ్ జడ్జితో విచారణ చేసిన తర్వాత వచ్చిన దాని రిజల్ట్ బట్టి కూడా ఉండొచ్చు కదా సరే సిట్టింగ్ జడ్జి గారు విచారణ చేస్తే సిట్టింగ్ జడ్జి గారికి ఎఫ్ఐఆర్ నమోదు చేసేటువంటి అధికారం ఉండదు ఇన్వెస్టిగేషన్ చేసే అధికారం ఉండదు 6 నెలలు ఆ కమిటీ చేస్తాం రిపోర్ట్ రాయమంటాం దాని టైం మళ్ళీ ఒక 6 నెలలు ఎక్స్టెన్షన్ చేస్తాం ఈ లోపల మీరు ఓన్లీ మేడిగడ్డను ఎల్ఎన్టీ కంపెనీని మాత్రమే స్క్రూ చేసి దాని వెనకాల ఉన్నటువంటి అసలు వ్యక్తి అయినటువంటి మెగా అనేటువంటి కన్స్ట్రక్షన్ కంపెనీని మెగా ఇంజనీరింగ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనే సంస్థని దాని యజమాని కృష్ణారెడ్డి గారిని ఈ దేశంలోనే ఇండిపెండెంట్ ఇండియాలో అతిపెద్ద లార్జెస్ట్ స్కామ్ డన్ బై ఎన్ ఇండివిజువల్ ఇంత స్పెసిఫిక్గా మీకు ఆరోపణలు ఉన్నాయి మీ దగ్గర సమాచార హక్కు చట్టం కింద తీసుకున్న ఫైల్ ఉంది నా దగ్గర మొత్తం కాగితాలు ఉన్నాయని చెప్పిండ్రు ఈరోజు మీరే ముఖ్యమంత్రి మీరు ఆ కాగితాలని ఢిల్లీకి పంపించి సిబిఐ విచారణ అడుగుతలేరంటే ఈ విచారణని మేడిగడ్డ నుంచి ఎల్ఎన్టీ కంపెనీకి మాత్రమే పరిమితం చేసే రీతి లోపల మీ నీటిపారుదల శాఖ మంత్రి సమీక్ష జరిపిండంటే దీని వెనకాల ఎవరినో కాపాడే ప్రయత్నం కాంగ్రెస్ పెద్దలు చేస్తున్నారేమో అనే అనుమానం వస్తూ ఉంది నాలంటోడికి తెలంగాణ సమాజానికి అందుకని ముఖ్యమంత్రి గారు తన చిత్తశుద్ధిని తన నిజాయితీని నిరూపించుకోవాలి మేము కర్ణాటకకి రిమోట్ కంట్రోల్ కాదు మేము ఢిల్లీకి రిమోట్ కంట్రోల్ కాదని వారు నిరూపించుకోదలుచుకుంటే టీపీసీసీ అధ్యక్షుని హోదాలో మీరు రాసిన ఉత్తరాన్ని యాజ్ ఇట్ ఈస్గా కట్ అండ్ పేస్ట్ కొట్టి కింద టీపీసీసీ అధ్యక్షుడు అని తీసేసి గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రం అని సంతకం పెట్టి పంపండి ఇఫ్ సెంట్రల్ గవర్నమెంట్ డస్ నాట్ రెస్పాండ్ టు యువర్ లెటర్ దెన్ యూ కెన్ బ్లేమ్ దెర్ ఈస్ సంథింగ్ కొల్యూజన్ ఇన్ బిట్వీన్ బీజేపీ అండ్ బీఆర్ఎస్ అది చేయకుండా అసలు నువ్వు ఉత్తరమే నువ్వు సంతకం పెడతలేవు అని అంటే గోపరాజు గారు మీరు